హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీకు ఇంట్లో కానీ ఈ జీవి కనిపిస్తే ధనం అలాగే ఆనందానికి చిహ్నం, త్వరలో సంపద రాబోతుందని అర్థం. మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి, నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. మరి ఆ జీవి ఏంటంటే బల్లి. ఇంట్లో బల్లి కనిపిస్తేనే చాలామంది భయపడిపోతారు. అయితే ఈ జీవి సంపదకు సూచన. అవును, ఆలయంలో లేదా పూజ గదిలో బల్లులు కనిపించడం చాలా మంచి సంకేతం. ఈ జీవి రూపం ధనలాభమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను కూడా చూపిస్తుంది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను చెబుతుంది. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా చూపిస్తుంది. బల్లిని ఎక్కడ చూస్తే శుభం కలుగుతుందో కూడా అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి రోజు రాత్రి ఇంట్లో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సూచకం. నిజానికి బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది. దీపావళి రోజున బల్లి ఇంటికి రావడం లేదా కనిపించడం ఇంట్లో లక్ష్మీ రాకను సూచిస్తుందని నమ్మకం. అలాగే కొత్త ఇంట్లో లేదా ఇంట్లోకి ప్రవేశించే సమయంలో బల్లి కనిపిస్తే అది పూర్వీకులు లేదా తండ్రి రాకను సూచిస్తుంది. పూర్వీకులు బల్లుల రూపంలో దర్శనమిచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వస్తారని ఒక నమ్మకం. అయితే మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు చనిపోయిన బల్లి లేదా మట్టిలో పాతిపెట్టినట్లు కనిపిస్తే అది అశుభ సంకేతాన్ని చూపిస్తుంది. ఇక కలలో బల్లి పోరాడటం కనిపిస్తే మంచిది కాదు. మీరు కలలో బల్లిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది భయంతో పారిపోతుంటే అది మంచి సంకేతం. మీరు త్వరలో శుభవార్త అందుకోబోతున్నారని అర్థం. ఇంట్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బల్లులు పోరాడుతున్నట్లు కనిపిస్తే అది అశుభ సంకేతం. బల్లులు పోరు కూడా ఇంట్లోని వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ని దెబ్బతీస్తాయని అర్థం. తరచుగా ఇంట్లో గొడవలు కూడా జరుగుతాయి. అలాగే ఇంట్లో ఉన్న బల్లి భూమిలో పదే పదే కదులుతున్నట్లు లేదా పాకుతున్నట్లు కనిపిస్తే అది భూకంపం లేదా తుఫాను వంటి ప్రమాదాలను చూపిస్తాయి. కాబట్టి ఈ జీవి మీ ఇంట్లో ఇలా రకరకాలుగా కనిపిస్తే బల్లి శాస్త్రం ప్రకారం మీకు మరి ధనము, ఆనందము, సంపద రాబోతున్నాయని కొన్ని సంకేతాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.